నమస్కారం టాప్ తెలుగు న్యూస్ కి స్వాగతం బుల్టెన్ లో ముందు హెడ్లైన్స్ చూద్దాం కనంగా తెలంగాణ విమోచన దినోత్సవాలు జాతీయ జెండా ఎగరవేసిన అమిత్ షా చైనాలో భారీ అగ్ని ప్రమాదం అగ్నికి ఆహుతైన 42 అంతస్తుల టెలికాం భవనం కుమారుడికి కీలక బాధ్యతలను అప్పగించిన గౌతమ్ అదానీ ఇప్పటికే అదానీ పోర్ట్స్ అండ్ సెజ్కు సీఈఓగా ఉన్న కరణ్ మోడీ కి బర్త్డే విషెస్ చెప్పనన్న పుతిన్ అందుకు ఆసక్తికర కారణం చెప్పిన రష్యా అధ్యక్షుడు సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లో తెలంగాణ విమోచన దినోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ కార్యక్రమానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ముఖ్య అతిథిగా హాజరయ్యారు ఈ సందర్భంగా అమిత్ షా జాతీయ జెండాను ఆవిష్కరించారు సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహానికి ఘనంగా నివాళులర్పించారు అంతకుముందు ఆయన తెలంగాణ అమరవీరులకు నివాళులర్పించారు సైనికుల వందనాన్ని స్వీకరించారు మరోవైపు ఈ కార్యక్రమానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్నాథ్ షిండే కర్ణాటక ప్రభుత్వం తరపున ఆ రాష్ట్ర మంత్రి శ్రీరాములు వచ్చారు చైనాలోని హునాన్ ప్రావిన్స్ లో భారీ ఆకాశహార్యం ఒకటి అగ్నికీలలో చిక్కుకుని కాలిబూడిదైంది హునాన్ ప్రావిన్స్ రాజధాని అయిన చెంగ్సాలోని 42 అంతస్తుల టెలికాం భవనంలో నిన్న మధ్యాహ్నం మంటలు చెలరేగి క్రమంగా భీకరంగా మారాయి దట్టమైన పొగలు వ్యాపించాయి అయితే ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం సంభవించకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు భవనంలోని డజన్ల కొద్ది అంతస్తులు పూర్తిగా ధ్వంసమయ్యాయి 218 మీటర్ల ఎత్తైన ఈ భవనంలో ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు 280 మంది ఫైర్ ఫైటర్లు శ్రమించారు ప్రపంచ కుబేరుల్లో గౌతమ్ అదానీ రెండో స్థానానికి చేరుకున్న సంగతి తెలిసిందే మన దేశంలో అదానీ కంటే వేగంగా ఎదిగిన వ్యాపారవేత్త మరెవరూ లేరని చెప్పడంలో అతిశయోక్తి లేదు తాజాగా తన కుమారుడు కరణ్ అదానీకి గౌతమ్ అదానీ కీలక బాధ్యతలను అప్పగించారు అదానీ గ్రూప్ ఇటీవలే సొంతం చేసుకున్న సిమెంట్ వ్యాపార బాధ్యతలను అతనికి అప్పగించారు ఈ విషయాన్ని అదానీ గ్రూప్ అధికారికంగా ప్రకటించింది ఇటీవలే అదానీ గ్రూప్ సిమెంట్ రంగంలోకి ప్రవేశించింది అదానీ పెద్ద కుమారుడు కరణ్ ఇప్పటికే ఆయన అదానీ పోర్ట్స్ అండ్ సెల్స్ లిమిటెడ్ కు సీఈఓగా ఉన్నారు ఉజ్బెకిస్తాన్ లో జరుగుతున్న షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ శిఖరాగ్ర సదస్సుకు హాజరైన భారత ప్రధాని నరేంద్ర మోడీ రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ సమావేశమయ్యారు ఈ సందర్భంగా నిన్న పలు ద్వైపాక్షిక అంశాలపై చర్చ జరిగింది అయితే మోడీ మర్నాడు 17వ తేదీన బర్త్డే జరుపుకుంటున్న విషయం తెలిసి కూడా పుతిన్ విషెస్ చెప్పలేదు మోడీకి తాను ఎందుకు విషెస్ చెప్పడం లేదో వివరిస్తూ ఓ ఆసక్తికర విషయాన్ని పుతిన్ వెల్లడించారు నేను ఇండియాకు ఆల్ ది బెస్ట్ చెప్పాలనుకుంటున్నాను నా ప్రియమిత్రుడు మోడీ రేపు బర్త్డే జరుపుకుంటున్న విషయం నాకు తెలుసు కానీ నేను ఆయనకు ఇప్పుడు విషెస్ చెప్పను రష్యా సంప్రదాయం ప్రకారం ముందస్తుగా శుభాకాంక్షలు చెప్పకూడదు అందుకని నేను ఇప్పుడు ఆయనకు విషెస్ చెప్పడం లేదని అన్నారు కొప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో తెలుగు శాఖలో ఆచార్యులుగా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ పొదిరి నాగరాజు ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఆయన రచించిన వచన కవితా సంపుటి అయిన అగ్నిశిల్పం పుస్తకాన్ని ఆవిష్కరించారు ఈ పుస్తకావిష్కరణకు తెలుగు శాఖ పండితులు టిఎస్సి కృష్ణమూర్తి ప్రముఖ రచయిత గ్రంథావిష్కర్త డాక్టర్ విఆర్ రాసని పుస్తక సమీక్షకులు డాక్టర్ బ్రహ్మాందరెడ్డి కుప్పం డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ జింకా లక్ష్మీనారాయణ కుప్పం లయన్స్ క్లబ్ అధ్యక్షులు డాక్టర్ ఏ మహేష్ పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ జింకా లక్ష్మీనారాయణ మాట్లాడుతూ కుప్పం ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ఒక పుస్తక ఆవిష్కరణ జరగడం ఎంతో శుభచూసుకమని పుస్తకాన్ని రచించిన పొదిరి నాగరాజును ఎంతో అభినందించారు కుటుంబంలోని స్థానిక ప్రభుత్వ కళాశాలలో ఈరోజు నేను రచించినటువంటి అగ్నిశిల్పం అనే ఒక వచన కవితా సంపుటిని ఆవిష్కరించడం జరిగింది దీనికి కవి నవలా రచయిత కథకుడైన విఆర్ రాసాని గారు ఆవిష్కరించడం నాకు చాలా ఆనందదాయకం నేటి కాలంలో పుస్తకాలను చదివేటువంటి ఆ తరం తగ్గిపోతున్నటువంటి ఈ సమయంలో ఈ పుస్తకాన్ని రచించడం ఎందుకు అని నన్ను చాలామంది ప్రశ్నించినారు వాళ్ళకందరికీ సమాధానంగా ఈ పుస్తకాన్ని నేను రచించాను ఈ పుస్తకంలో సమాజంలో ఉండేటువంటి అనేక రకాలైనటువంటి ఎన్నో రంగాలను ఎంతోమంది వ్యక్తులను సామాజిక వ్యవస్థలో దాగి ఉండేటువంటి కొన్ని రకాల సమస్యలకు పరిష్కారాలు నేను చెప్పడం
అందులో ఓటేసేటువంటి విధానం ప్రధానంగా ఇది రాజకీయం లేని సమాజం లేదు సమాజంలో సమాజం లేనటువంటి రాజకీయం కూడా లేదు కాబట్టి రాజకీయాన్ని ప్రధానంగా చేసుకొని నేటి ప్రజల నష్టపోతున్నటువంటి తీరును గుర్తించి ఓటే అన్నా అనేటువంటి కవితను రాశాను ఇంకా పాలరాతి శిల్పం ప్రశ్నించని పాలరాతి శిల్పం మనమందరం ఈ రోజు సాంకేతిక పరిజ్ఞానంలో చాలా గొప్పవాళ్ళుగా చిత్రించబడినాం భగవంతుడి కంటే మానవుడు చాలా గొప్పవాడు మేధస్సు కలిగినవాడు అనేటువంటి నేటి తరం మాటలు మనకు వినిపిస్తున్నాయి ఈ మాటలన్నిటికీ సమాధానంగా ప్రశ్నించని పాలరాతి శిల్పం అన్ని వసతుల్లో ఉన్నటువంటి మనం అనుభవాలతో మంచి అనుభవంతో మంచి వసతులతో జీవిస్తా ఉన్నాం కానీ ప్రశ్నించే తత్వం సమాజంలో నశించిపోతూ ఉంది ఎందుకు ప్రశ్నించడం లేదు అసలు నీ ముందు జరిగేటువంటి అన్యాయాన్ని నువ్వు ప్రశ్నించకపోతే ఎవరు ప్రశ్నించారు అనేటువంటి వాటికి సమాధానంగా ప్రశ్నించని పాలరాతి శిల్పం అని రాశాను అదేవిధంగా మారినటువంటి మనిషిని దౌటపల్లి పట్టణ మున్సిపల్ పరిధిలోని బస్ స్టాప్ సెంటర్లో తెలంగాణ రాష్ట్రం నూతన సచివాలయానికి భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు పెట్టడం హర్షణీయమని సంతోషకరమని ముఖ్యమంత్రి కేసీఆర్కి పాలాభిషేకం చేశారు తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఛాంబర్ చైర్మన్ వెన్రెడ్డి రాజు అదేవిధంగా దళితుల పట్ల చిత్తశుద్ధి ఉంటే భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పేరు నూతనంగా నిర్మిస్తున్న పార్లమెంట్ భవనానికి ఆ మహనీయుడి పేరును పెట్టాలని డిమాండ్ చేశారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి యావత్ తెలంగాణ ప్రజల అభిమాన నాయకుడు కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు దేశంలో ఎవరు చేయని సాహసాన్ని ప్రదర్శించి ఈరోజు దళితుల పక్షపాతిగా అణగార వర్గాల పక్షపాతిగా భావిస్తూ తెలంగాణ రాష్ట్రానికి ఒక దిక్సూచిగా కేంద్ర బిందువు అయినటువంటి సచివాలయానికి అంబేద్కర్ పేరు నామకరణం చేయడం యావత్ జాతి అణగారిన వర్గాలందరూ ఈరోజు హర్షాతిరేక వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరు ఊహించని విధంగా దళితుల కోసం దళితుల సంక్షేమం కోసం అణగారిన వర్గాల కోసం ఈరోజు కేసీఆర్ గారి నాయకత్వంలో రాష్ట్రం సుపరిపాలన కొనసాగుతూ ఉంది కొత్తగా నిర్మిస్తున్నటువంటి సచివాలయానికి అంబేద్కర్ పేర నామకరణం చేయడం ఈరోజు తెలంగాణలోని 4.5 కోట్ల తెలంగాణ ప్రజలు ఆనందోత్సాహాలతో సంబరాలు నిర్వహించుకున్న తరుణం ఇది ఈరోజు ఈ తీసుకున్న నిర్ణయాన్ని యావత్ జాతి గర్వించడమే కాకుండా భారతదేశం పూర్తిగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం వైపు దృష్టి సారించింది దళితుల కోసం అణగారిన వర్గాల కోసం అగ్రవర్గాల కోసం పేద వర్గాల కోసం ఈరోజు అపనాస్తం అందిస్తూ కేసీఆర్ గారి నేతృత్వంలో ప్రజారాజ్యక పాలన కొనసాగుతుంది యావత్ తెలంగాణ జాతి జీవితాంతం కేసీఆర్ గారికి రుణపడి ఉంటుందని సందర్భంగా తెలియజేస్తూ ఈ నిర్ణయం తీసుకున్నటువంటి కేసీఆర్ గారికి మా చౌటుపల పురపాలక సంఘ పక్షాన టీఆర్ఎస్ పక్షాన పూర్తి స్థాయిలో కృతజ్ఞత తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ విధంగా ప్రతినిత్యం రాజకీయాలు చేస్తూ దేశంలో విచ్ఛిన్నకర పరిస్థితులను సృష్టిస్తున్నటువంటి కేంద్రంలోని ప్రధానమంత్రి మోడీ ఏమాత్రం దరిద్ర పైన ప్రేమ ఉన్నా అభిమానం ఉన్నా ఆ జాతి పైన ఏలాంటి అది ఉన్నా కూడా ఈరోజు కొత్తగా నిర్మిస్తున్నటువంటి భారత పార్లమెంటుకు అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని ఎవరు ఊహించని విధంగా కేసీఆర్ ప్రథమంగా దేశంలో ఈరోజు పార్లమెంటుకు అంబేద్కర్ పేరు నామకరణం చేయాలని డిమాండ్ చేసిన విషయాన్ని కూడా గుర్తించి ఆ దళిత వర్గాల పైన ఏమాత్రం అభిమానం ఉన్నా అంబేద్కర్ పైన ఏమాత్రం అభిమానం ఉన్నా కూడా ఈరోజు నామకరణం చేసి తాము కూడా దళితుల పక్షపాతం నిర్మించుకోవాలని కోరుతా ఉన్నాం అల్లూరు జిల్లా పెద్దబైలు మండలం మారుమూల మావోయిస్టు ప్రాంతమైన ఇంజరి పంచాయతీలో పెద్దబైలు ఎస్ఐ మనోజ్ కుమార్ ఆధ్వర్యంలో పరివర్తన కార్యక్రమం నిర్వహించారు ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ సతీష్ కుమార్ సిఐ సత్యనారాయణలు పాల్గొన్నారు ఇంజరి గ్రామస్తులను ఉద్దేశించి ఎస్పీ సతీష్ కుమార్ మాట్లాడారు రాజ్మా విత్తనాలు పంపిణీ చేశారు గిరిజన రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ గంజాయి లాంటి మత్తు పదార్థాలను సాగు చేయకూడదన్నారు రైతులందరూ కూరగాయలు పండ్ల తోటలతో సాగు చేయాలని సూచించారు మీకు ప్రభుత్వం ద్వారా అన్ని విధాలుగా సహాయ సహకారం ఉంటుందని ఎస్పీ సూచించారు కూడా మన వాలంటీర్ ఉన్నారు ఓకే సో ఇప్పుడు వ్యవస్థ మీ దగ్గర వచ్చింది మీకు రాకపోతే అడగాల్సిన బాధ్యత మీది
ఓకే ఇప్పుడు తలబా వరకు రోడ్ వచ్చిందా అంటే వేసారా ఇప్పుడు బీటీ వేయాలి ఇక్కడ జగ్గంపుట్టు నుంచి కొన్ని దూరం ప్రాబ్లం ఉంది జగ్గంపుట్టు నుంచి ఒక 2 కిలోమీటర్ కి ఫారెస్ట్ ల్యాండ్ లాగా ప్రాబ్లం ఉంది మళ్ళీ ఎక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది తలబాకి ఇది వేసారు కదా మట్టి వేసారు కదా జగ్గంపుట్టు నుంచి ఉంచరబా వరకు ఏదో కొన్ని ఫారెస్ట్ ఇష్యూ అని చెప్తున్నారు నేను మాట్లాడతాను కలెక్టర్ తో పాటు మళ్ళీ ఉంచరబా నుంచి తలబా వరకు మీకు ఆల్మోస్ట్ అయిపోయింది అంటే బీటీ రోడ్ వేయాలి అంతే అది వర్షాకాలమైన తర్వాత కొన్ని మనం చెప్పించి త్వరగా వేసేస్తాము తర్వాత మళ్ళీ తలబా నుంచి మనకి ఇంజరీ వరకు ఒక 2-2.5 కిలోమీటర్ కి మళ్ళీ ఇంకా మనకి స్టార్ట్ అవ్వట్లేదు దీంట్లో కూడా ఫారెస్ట్ ప్రాబ్లం ఉన్నలాగా చెప్తున్నారు सो इवीसारी कलेक्टर तो माटडता रोड मेन समस्या अभी मैक्सीम इन मुंह की इपड़क चाल तेड़ उ उंचरबा ना तलाबा ये टाइम रावचु मैक्सीम मैक्सीम 20 निमशाल वेयचु दाने मुझे आ पथि ले कदा सो इन मल्ल को वरुक रोड को वरक शांशन आके मैं गल्लेल नीचे को वरक शांशन आदे विधा मन की एट बोईतली तरह गोंदपल तुलाम अटवि जखम जखम नीचे ननबरी ननबरी नीचे కొండరంగు ఇది రెండు రోడ్ కూడా శాంక్షన్ అయిపోయింది ఆచార్య ఇలాంటి నాది దకొం నుండి ఇలా సాలిపెట్ట ఇలా పెట్ట దగ్గరికి కదా రావట్లేదు కదా మీరు సిట్టి బాబు గారు చెప్తున్నది 100% కరెక్ట్ ఓకే మేబీ మీకు సపోర్ట్ ప్రైస్ రాకపోవచ్చు లేకపోతే మనం అనుకున్న లాభం దొరకకపోవచ్చు కానీ దానికోసరం మనం గంజా పండించి దానివల్ల ఇంకా ఒక 10 మంది చిన్న పిల్లలు కానీ 16-17 సంవత్సరం ఉన్న పిల్లలని దీన్ని తాగేసి వాళ్ళు రోడ్ యాక్సిడెంట్ల చనిపోవడము వాళ్ళు తల్లిదండ్రికి చాలా బాధ అనిపించడము ఇదన్నీ జరుగుతున్నాయి కాబట్టి ఈ స్టెప్ తీసుకుంటాం కానీ మిమ్మల్ని ఇబ్బంది పెట్టాలనేది మాత్రం లేదు ఇప్పుడు మీ ఊర్లో 15 ఇప్పుడు మీరందరూ గంజా అమ్ముచొచ్చు మంచి బైకులు తీసుకోవచ్చు దానివల్ల కొన్ని డబ్బులు రావచ్చు కానీ దీనివల్ల చాలా కుటుంబాలు పాడైపోతున్నాయి చాలా కుటుంబాలు చెడిపోతున్నాయి ఓకే అదే అందుకే ఈ క్వశ్చన్ అడిగాను మీరు ఎవరు వాడర్ కదా ఏదేని వల్ల దీని వల్ల చెడబోతాను కానీ దీని పండించి బయటికి పంపించామంటే దాని వల్ల ఎంత మంది చెడబోతారు అదొకటే అదే రీజన్ ఏంది కరెక్టే అండి ఇప్పుడు మనం ఒక్కటి మాత్రం కాదు కదా ఒక నిమిషం ఒక నిమిషం రండి ఇక్కడ ముందుకు రండి వెనకే కలెక్టర్ వస్తారు ఎవరు వస్తారు మేము పరిస్థితి అంత గడ్డ సార్ ఏం పండేది ఇప్పుడు మీరు ఇస్తారు సార్ ఇదేంటి తెలంగాణ సచివాలయానికి అంబేద్కర్ పేరు పెట్టడం ఎంతో గొప్ప విషయమని కొలకచర్ల జడ్పీటీసీ రామదాస్ నాయక్ అన్నారు మండల కేంద్రంలో అంబేద్కర్ విగ్రహానికి పూలమాల అర్పించారు అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ కు పాలాభిషేకం చేశారు ఈ కార్యక్రమంలో చౌడాపూర్ మండలం టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు సుధాకర్ రెడ్డి పిఎస్సిఎస్ చైర్మన్ నాగరాజు మండల టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంబేద్కర్ యువజన సంఘం సభ్యులు తదితర నాయకులు పాల్గొన్నారు అందరి తరఫున గౌరవనీయ కేసీఆర్ గారికి ధన్యవాదాలు తెలుపుతూ చాలా మంచి కార్యక్రమం ఎందుకంటే మనం చూస్తూ ఉన్నాము టీవీలో కానీ వాట్సాప్లో కానీ ఈరోజు అంబేద్కర్ ఏదైతే కోరిక కోరిండ్రో ఏదైతే సిద్ధాంతం ఆ రోజు పనిచేసిండ్రో అలాంటి సిద్ధాంతము అలాంటి మాటలు అలాంటి విషయాలు ఈరోజు గౌరవనీయులు మన పెద్దలు మన తెలంగాణ రథసారథి ముఖ్యమంత్రి వర్యులు మరి ఆ మాటని గుర్తించుకొని ఈరోజు మరి
వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. పట్టణంలోని స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాల నుంచి విలేమున్ స్కూల్ గ్రౌండ్ వరకు వేలాది మంది విద్యార్థులతో కనీ విని ఎరుగని రీతిలో జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి, ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి ముఖ్య అతిథిగా ర్యాలీలో పాల్గొన్నారు. తాండూరు నియోజకవర్గంలోని ఇంత పెద్ద ఎత్తున గతంలో ఎప్పుడూ నిర్వహించలేదని పలువురు ప్రజలు పేర్కొన్నారు. శ్రీమతి స్వప్న పరిమళ్ గారికి, అదేవిధంగా మున్సిపల్ వైస్ చైర్మన్ దీపా నరసింహు గారికి, అదేవిధంగా ఆర్డీఓ అశోక్ కుమార్ గారు, అదేవిధంగా డిఎస్ ర్యాలీ ఎందుకు పెట్టడం జరిగిందంటే, ర్యాలీ యొక్క ఉద్దేశము మీరందరూ బాలి భారత పౌరులు, రేపు యొక్క భారతదేశాన్ని కాపాడవలసిన బాధ్యత మరి నాయకత్వం వహించాల్సినటువంటి బాధ్యత మీ ముందున్నది. మీరందరూ ఈ సందర్భంగా స్ఫూర్తి తెలంగాణ కాబట్టి ఇటువంటి వారు ఉండడం మన యొక్క అదృష్టంగా భావించాలి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కొత్తగూడెంలో రాష్ట్ర ప్రభుత్వం పిలుపు మేరకు జాతీయ సమైక్యతా వజ్రోత్సవాలను అధికార యంత్రాంగం ఘనంగా నిర్వహించింది. ఈ కార్యక్రమంలో భాగంగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ ప్రాంగణం నుంచి ప్రకాశం స్టేడియం వరకు 10,000 మందికి పైగా అధికారులు, విద్యార్థులు, రాజకీయ నాయకులు మరియు వివిధ రంగాల ప్రజలు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సభా ప్రాంగణం వద్ద జిల్లా ఎస్పీ, జిల్లా కలెక్టర్ మరియు కొత్తగూడెం శాసనసభ్యులు వనమా వెంకటేశ్వరరావు మాట్లాడుతూ, హైదరాబాద్ రాష్ట్రం భారతదేశంలో విలీనమై నేటికి 75 సంవత్సరాలు కావస్తున్న సందర్భంగా ఈ కార్యక్రమం భద్రాద్రి జిల్లా వ్యాప్తంగా ఘనంగా నిర్వహించుకున్నామని తెలిపారు. ఇవాళ ఎట్లయితే సక్సెస్ చేసి మనం చేశామో రేపు కూడా అదే విధంగా ప్రజలందరూ కూడా ఈ తెలంగాణ అప్పుడు హైదరాబాద్ స్టేట్ మన ఈ భారతదేశం ఇంటిగ్రేషన్ అయింది. ఆ కమమరేషన్ లో ఈరోజు 75 సంవత్సరాలు అంటే 75 ఇయర్స్ కలిసిపోయింది. ఈ 75 ఇయర్స్ లో ఈ తెలంగాణ రావాలంటే ఇవాళ ర్యాలీ ఇంత పెద్ద ఎత్తున 15,000 పైచీలకు ప్రతి కాన్స్టిట్యూన్సీ మనం చేస్తూ, నాకు చూస్తుంటే 15,000 కాదు ఇంకా 20,000 పైన మంది వచ్చిన ఇంకా వస్తా ఉన్నారు. వచ్చిన మీ అందరికి ఒక్కసారి పేరు పేరున మీరందరూ కర్తా ధ్వనితో అభినందన తెలుపుతారని చెప్పి గట్టిగా చప్పట్లు కొట్టాలి. మన తెలంగాణ రాష్ట్రం అప్పటి హైదరాబాద్ స్టేట్ 1948లో భారతదేశంలో కలిసి, నేడు
75 స్వాతంత్రం వచ్చేస్తుందని మనం గర్వం కాదనుకుంటున్నాం. 16వ తరగతి 17 18 ఇంత అద్భుతంగా చేశాం, ప్రమాణంగా ఏర్పాటు చేయడం జరిగింది. నేను విద్యార్థులను అభినందిస్తా ఉన్నా, లోకల్ని అభినందిస్తా ఉన్నా. షెడ్యూల్ పరిశ్రమలో స్కీమ్ వర్కర్స్, కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులకు కనీస వేతనం 26,000 ఇవ్వాలని కోరుతూ సెప్టెంబర్ 20 రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా అనకాపల్లి కలెక్టరేట్ వద్ద మహాధర్నా నిర్వహిస్తున్నాం. దీనికి సంబంధించిన పోస్టర్ ఆవిష్కరణ ఈరోజు ఉదయం సిఐటియు కార్యాలయంలో సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఆర్ శంకర్రావు, జి కోటేశ్వరరావు, విబి శ్రీనివాసరావు, మళ్ళా సత్యనారాయణలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి కోటేశ్వరరావు మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం షెడ్యూల్ పరిశ్రమల్లో ధరల పెరుగుదలకు అనుగుణంగా గత 10-15 సంవత్సరాల నుంచి జీవోలను సవరించకపోవడంతో కార్మికులు తీవ్ర అన్యాయానికి గురవుతున్నారన్నారు. జిల్లాలో ప్రధానంగా గార్మెంట్ పరిశ్రమలు, ఫార్మా, సిమెంట్, బ్రిక్స్ షాప్స్ తదితర షెడ్యూల్ ఇండస్ట్రీస్లో ఈ వేతనాలు పెంచకపోవడంతో కార్మికులు వెట్టిచాకరికి గురవుతున్నారన్నారు. వీరితో పాటు అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, వివోఏలు వంటి స్కీమ్ వర్కర్స్ను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించడం, వారికి కూడా కనీస వేతనం 26,000 అమలు చేయాలని అన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా సిఐటి ఆధ్వర్యంలో స్కీమ్ వర్కర్లకి కనీస వేతనం 26,000 చెల్లించాలని నినదిస్తూ ఈ నెల 20వ తారీఖున కలెక్టర్ కార్యాలయాల వద్ద ధర్నాలకి పిలిపివ్వడం జరిగింది. రాష్ట్ర వ్యాప్తంగా అంగన్వాడీ, ఆశా, మిడ్ డే మీల్, ఐకేపీ, ఎన్ఆర్ఈజీఎస్ వంటి రంగాల్లో వేలాది మంది కార్మికులు సంవత్సరాల తరబడి పనిచేస్తున్నారు. వీరికి ప్రభుత్వం జీతాలు పెంచడం లేదు. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు కూడా ఈ ప్రభుత్వం అమలు చేయడం లేదు. గతంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఉన్నప్పుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు, నేను అధికారంలోకి వస్తే ఉద్యోగ భద్రత కల్పిస్తాను, వేతనాలు పెంచుతాను అని చెప్పేసి చెప్పారు. ఈరోజు అంగన్వాడీలకి తెలంగాణ కన్నా 1,000 రూపాయలు అదనంగా చెల్లిస్తానని చెప్పిన జగన్ ఈరోజుకి కూడా ఆ జీతాలను అమలు చేయడం లేదు. ధరలు విపరీతంగా పెరిగాయి, పనిభారం పెరిగింది. ఆశా వర్కర్ని, ఐకేపీని తొలగింపులు, రాజకీయ వేధింపులు కూడా విపరీతంగా పెరిగాయి. ఈ పరిస్థితుల్లో స్కీమ్ వర్కర్లు అందరూ ఐక్యంగా 20వ తారీఖు జరుగు ధర్నాలో పాల్గొవాలని చెప్పేసి సిఐటియు అనకాపల్లి జిల్లా కమిటీ విజ్ఞప్తి చేస్తుంది. చోడవరం నియోజకవర్గ కేంద్రంలోని అంకుపాలెం పంచాయతీ గోవిందమ్మ కాలనీలో వినాయక నిమజ్జన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా ఏర్పాటు చేసిన అన్న సమారాధనకు ప్రముఖ పారిశ్రామికవేత్త, ఎంవీఆర్ గ్రూప్ ఆఫ్ కంపెనీస్ అధినేత ముత్యాల వెంకటేశ్వరరావు, ఆయన తనయుడు ముత్యాల గార్మెంట్స్ ఇండస్ట్రీస్ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్ సతీష్ బాబు మరియు ఎంవీఆర్ స్నేహితుడు ప్రముఖ బిగ్ షాట్ బ్రిజేష్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భారీ స్థాయిలో యువత మరియు స్థానిక ప్రధానికం బాణాసంచా డప్పులతో సాదర స్వాగతం పలకడంతో పాటు స్థానిక మహిళలు అడుగడుగున హారతలిచ్చి ఆహ్వానించారు. అనంతరం వినాయకుణ్ణి, రామాలయం, సీతారామాలను దర్శించుకుని కొత్తగా నిర్మిస్తున్న దుర్గాదేవి ఆలయానికి తమ వంతు సహాయం తప్పక చేస్తామని ఎంవీఆర్ తనయుడు సతీష్ బాబు తెలియజేయడంతో స్థానిక ప్రధానికం హర్షధ్వానాల మధ్య చప్పట్లతో ప్రాంగణం మారుమోగింది. అన్నం అన్న వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు, అలాగే జాబ్స్ కోసం ఎవరు చూస్తున్నా సరే వాళ్ళకి జాబ్స్ అందిస్తున్నారు. అలాగే స్టూడెంట్స్ కూడా ఏ సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్స్ కూడా ఏ రకమైన సహాయం కావాల్సి వచ్చినా ఆయన ఎటువంటి స్వార్థం చూసుకోకుండా ఆయన ఈరోజు చేస్తున్నారంటే కేవలం అది మీకోసం, మీరు నుంచి వస్తున్న కేవలం అభిమానం చూసి మీరు అందరూ బాగుంటారనే కేవలం ఆ ఒక్క మాట కోసం మీరు ఎంత ఇచ్చేస్తున్నారు. అలాంటిది మీకెంతో కొలువై ఉన్నాయి. దుర్గమ్మ గుడి కోసం మీరు ఎంతో ఆదరంగా చూస్తున్నారు. అలాగే మా తరఫు నుంచి కూడా మేము ఏ సహాయం చేయగలమో మేము చేసి చూపిస్తాము అని మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకు బాగుంటుందంటే మా నాన్నగారు ఏం చేయడానికన్నా రెడీగా ఉంటారు. ఎంత దూరం రావడం కన్నా మేము ఎప్పుడు ఆయన వెన్నంటే మేము ఎప్పుడు రెడీగా ఉంటామని ఇప్పుడే ఇది ముందే మీకు చెప్తున్నాను. నాన్నగారు తరఫున, నా తరఫున అందరికీ నమస్కారం. అలాగే యూత్ అందరికీ కూడా చాలా థ్యాంక్స్. మా వెనకాలే ఉండి మమ్మల్ని ఎంతో ఇలా సపోర్ట్ చేసి ఇక్కడ దాకా మేము ఇక్కడికి వస్తుంటే ఇదిగా ఆహ్వానం పలికారు. మాకు ఇక్కడ ఇలా పిలిచి గుడికి మీ ఆహ్వానాలు అవి మాకు చాలా ఆనందాన్ని ఇస్తుంది. అలాగే ఇవాళ నాన్నగారు ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. లేదన్న వాళ్ళకి హెల్ప్ చేస్తున్నారు, అన్నం అన్న వాళ్ళకి అన్నదానం చేస్తున్నారు, అలాగే జాబ్స్ కోసం ఎవరు చూస్తున్నా సరే వాళ్ళకి జాబ్స్ అందిస్తున్నారు, అలాగే స్టూడెంట్స్కి కూడా
ఏ సాఫ్ట్వేర్ సంబంధించిన జాబ్స్ కూడా ఏ రకమైన సాయం కావాల్సి వచ్చినా ఆయన ఎటువంటి స్వార్థం చూసుకోకుండా ఆయన ఈరోజు చేస్తున్నారంటే కేవలం అది మీకోసం మీరు నుంచి వస్తున్న కేవలం అభిమానం చూసి మీరందరూ బాగుంటారనే కేవలం ఆ ఒక్క మాట కోసం మీరు అంతా ఇచ్చేస్తున్నారు. అలాంటిది మీకెంతో కొలువై ఉన్న ఈ దుర్గమ్మ గుడి కోసం మీరు ఒక ఎంతో ఆదరంగా ఇచ్చేస్తున్నారు. అలాగే మా తరపు నుంచి కూడా మేము ఏ సాయం చేయగలమో మేము చేసి చూపిస్తాము అని మీకు ఈ సభాముఖంగా నేను తెలియజేస్తున్నాను. అలాగే ప్రజలకు బాగుంటుందంటే మా నాన్నగారు ఏం చేయడానికన్నా రెడీగా ఉంటారు. ఎంత దూరం రావడం కన్నా మేము ఎప్పుడు ఆయన వెన్నంటే మేము ఎప్పుడూ రెడీగా ఉంటామని ఇప్పుడే ఈ ముందే మీకు చెప్తున్నాను. ఏవి బులెటిన్ విశేషాలు. నమస్కారం.